गटिया ना ना भारत माता की कुछ अंतम कुछ चल चल कुछ कुछ अहिंसा कुछ अहिंसा कुछ भारत माता की गट्टियान आगले तो नहीं करना भारत माता की जय श्री राम जय श्री राम किशन रेड्डी गारो इन ना गंट दीक्ष निरुद्योग ट्वेंटी फोर अवर्स तिना पड़ा बिर्यानी तिर कदा पाप केसीआर सर अट्ठा आये दिखा दुम दीक्षा पाप आये मैं मंच दीक्षा दुम दीक्षा आने बात्रूम मंदाइन हास्पल्ल मंदाइन हास्पल पाप किशन रेड्डी गारेमो रोज तिड़ा गिंता तिटा किशन रेड्डी गार आईन मंदागे बात्रूम एड़गटे बात्रूम लेड़ा मनोर बात्रूम एड़गटे लेड़ा टेंपररी टाइलेट सेड़ना అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పెట్టాడు కేసీఆర్ ఇవాళ స్టేట్ లో ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మొత్తం హైదరాబాద్ రప్పించాడట కిషన్ రెడ్డి గారు మంది అవుతున్నాయని తెలియదు దుబాయ్ శేఖర్ కు దుబాయ్ శేఖర్ తెలుసా ఎవరు 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 కిషన్ రెడ్డి గారు మందారు కిషన్ రెడ్డి గారికి పట్టాలు అలవాటు లేదు కిషన్ రెడ్డి గారు నాన్ వెజ్ కూడా తినడు గింతంత పెరిగాన తింటాడు పాపం దుబాయ్ శేఖర్ ఏమనుకుంటున్నాడంటే ఆయనకే బాత్రూంలలో మందు తాగుతారు హాస్పిటల్ల మందు అవుతారని చెప్పి దీక్ష ఎందుకు చేస్తున్నాడు ఏ లక్ష్యం కోసం చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు ఎవరి కోసం చేస్తున్నారు ఎవరి మోసాలకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నాడో కనీసం అర్థం చేసుకోలేని ఇంగిత జ్ఞానం లేని మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అనుకుంటాడు దుబాయ్ పాస్పోర్ట్ దొంగ పాస్పోర్ట్ల దందా చేసి అమాయకులను ముంబై తీసుకుపోయి ముంబై లాడ్జింగ్లో ఉంచి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి ముంబై లాడ్జింగ్లో ఉంచి రాత్రి రాత్రి ఫరారైపోయి ముంబైని చూపెట్టి దుబాయ్ అని చెప్పి మోసం చేసి దుబాయ్ శేఖర్ అని బిరుదు తెచ్చుకున్నటువంటి మూర్ఖుడు దుబాయ్ శేఖర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా 24 గంటల దీక్ష చేయడం మామూలు విషయం కాదన్న 24 దీక్ష చేయడం అంటే ఇలా 40 ఏళ్ళు దాటితేనే బీపీలు షుగర్లు వస్తున్నాయి మరి కిషన్ రెడ్డి గారు అయితే బీపీ షుగర్లు అయితే లేవు కానీ టెన్షన్ మాత్రం ఉంటుంది ఈ దీక్ష చేస్తారంటే కనీసం మూర్ఖుడు దిగేస్తాడా నోటిఫికేషన్లు ఇస్తాడా అంటే అన్న దిగచ్చు కేసీఆర్ తరం కాదు కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఆల్రెడీ 4 కోట్ల మంది గురించి కేసీఆర్కి అవసరం లేదు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో అసెంబ్లీనే బిస్వాల్ కమిటీ చేసిండు అసెంబ్లీలో బిస్వాల్ కమిటీ పూర్తి నివేదిక ఇచ్చింది 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అంత తర్వాత మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ ఇప్పటికిప్పుడు 50,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీ ఉన్నాయి 250,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే ఒక్క ఉద్యోగం ఇవ్వలే లాస్ట్కు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసిండు ఆ టీఎస్పీఎస్సీలో లీక్ చేసిన పేపర్ లీక్ అయిన దోషులు మాత్రం బేల్తో తిరుగుతారు 30 లక్షల బతుకు బరుబాతే రోడ్ల మీద తిరుగుతారు ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఒక్కరికి ఉద్యోగాలే ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న దగుల్బాజీ ముఖ్యమంత్రి ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటికి ఎంత వస్తా అంటే అబద్ధాలు ఆడతాడు నోరు తెరిస్తే అబద్ధాలే ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో ప్రశ్నించినాం నిరుద్యోగ మార్చి చేసినాం అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిలో కూడా చెల్లడం లేదు ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో రాష్ట్రంలో ఏర్పడకముందు ముఖ్య ఆత్మహత్యలు జరిగినాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వీడియో కాల్ చేసి వీడియోలు తీసుకుంటూ ఆత్మహత్య చేసుకుంటారు ఉస్మానియా యూనివర్సిటీలో మురళి ముదిరాజ్ సూసైడ్ చేసుకున్నాడు ఇవాళ శ్రీకాంత్ చనిపోయాడు రాజు చనిపోయాడు ఇలా ముఖ్యమంత్రి గజ్వేల్లోనే కష్టపడి చదువుకున్న యువత అంతా కూడా నిరుద్యోగ యువత ఉంటే సోడా పనులు పెట్టుకుంటారు గప్చు పనులు పెట్టుకుంటారు చిన్న చిన్న రోడ్ల మీద షాపులు పెట్టుకొని జీవనం గడిపేట దుస్థితి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది ఉద్యోగాలు ఇస్తా అంటాడు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి పేపర్లలో వగబాగుతాడు మురిగేది మురుగుతాడు వాగేది వాగుతాడు ఈ ముఖ్యమంత్రి మాటలన్నటువంటి పేద ప్రజలు అందరూ వచ్చి ఇలా యూనివర్సిటీ ఇక్కడ హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటారు ఇప్పటికే పిల్లల వెంచుడు కష్టమైన తల్లిదండ్రులకు ఇలా కష్టపడి కూలీనాలు చేసుకొని మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి కలెక్టర్లు కావాలి డాక్టర్లు కావాలి ప్రభుత్వ సర్కార్ నౌకరు కావాలి అట్లా నౌకరు వస్తున్నామో అని ఆదుకుంటారని చెప్పి ఇలా తల్లిదండ్రులు కూలీనాలు చేసుకుని తిండికి లేకుండా తిప్పలు ఇవ్వండి ఇలా పస్తులు అనుకుంటూ పిల్లలను చదివిస్తే
ఇలా పిల్లలు ఇంటికి భారమై పిల్లలను సాకులేని పరిస్థితి, ఇలా తల్లిదండ్రుల బాధలు చూడలేక ఉద్యోగాలు రాక పిల్లలందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఒక్కసారి తెలంగాణ యువత అర్థం చేసుకోవాలి. మీకోసం కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను అమెరికా పోయి నిన్ననే వచ్చిన, రాత్రి వచ్చిన, అమెరికాలో ఇవాళ న్యూజెర్సీ పోయిన, జెర్సీలో ఒక హోటల్లో దీన్ని బయటికి వెళ్ళిన, జెర్సీలో దీన్ని బయటికి వెళ్తే దాదాపు 10 మంది వచ్చి నాతో సెల్ఫీలు దిగారు. ఏం జరుగుతుందంటే అంత బీటెక్లు చేసినాం, డాక్టర్లు చదివినాం, పీజీలు చేసాం, డిగ్రీలు చేసినాం, తెలంగాణ ఉద్యోగాలు రాక ఇక్కడ మాస్కులు వేసుకొని హోటళ్లలో పనిచేసే పరిస్థితి వస్తుందన్న. మా ఇంటికి ఫోన్ చేసి ఏం చేస్తున్నామంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా చెప్పి అబద్ధాలు చెప్పే పరిస్థితి అన్న. తెలంగాణ రాష్ట్రానికి వస్తే మాత్రం మా తల్లిదండ్రుల కుటుంబాన్ని భారమై కష్టపడి చదివించినాం. ఇలా పిల్లనిచ్చి పెళ్లి చేయాలి, నీకు పెళ్లి చేయాలంటే ఉద్యోగం లేదు, ఎట్లిచ్చి పెళ్లి చేయాలి, నీకు పిల్లలు ఎవరు ఇస్తారని చెప్పి ఇలా తల్లిదండ్రులు ప్రశ్నిస్తే అవమానం భరించలేక నేను అమెరికా పోతున్నా, లండన్ పోతున్నా, ఆస్ట్రేలియా పోతున్నా, అటు పోతున్నా, ఇటు పోతున్నా అని చెప్పి పుట్ట కూటి కోసం ఇలా విదేశాలకు వచ్చి ఇలా కూలి పని చేసుకుంటున్నాం, హోటల్లో పని చేసుకుంటూ ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాం చెప్పి అబద్ధాలు ఆడి ఇలా తల్లిదండ్రులు నమ్మించే పరిస్థితి, దుర్భార్గ స్థితి ఇవాళ మాకు వచ్చిందని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఇలా దుబాయ్ పోయి చాలామంది బాధపడుతున్నారు, కూలీనాలు చేసుకుంటాడు ఈ మూర్ఖుడు. ఫోన్ చేసిన ఒకసారి ఎవరికో ఫోన్ చేసి ఇలా వలస కూలీలో ఇలా దుబాయ్కి పోయేటువంటి వలస కార్మికులను కూడా, ఇలా దుబాయ్కి పోయేటువంటి ప్రవాస భారతీయులను కూడా అవమానపరిచే విధంగా బూతులు మాట్లాడిన మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు ఉద్యోగాలు ఇస్తే, నువ్వు నియామకాలు చేస్తే, నువ్వు నిరుద్యోగ వృద్ధి ఇస్తే ఇలా దుబాయ్ పోయి కూలి పని చేసుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది, అమెరికాలు పోయి, లండన్ పోయి, ఆసియాలు పోయి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. నీ తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయి, మన పాలన మనకు వస్తాయని చెప్పి నీ చెప్పిన మాయమాటలు నమ్మే ఇలా ఉద్యోగం వస్తున్నాయి, ఇలా యువత అంతా ఇలా ఆందోళన చేశారు. దుబాయ్ నుంచి పైసలు పంచి నీకు, అమెరికా నుంచి పైసలు పంపారు, ఆస్ట్రేలియా నుంచి పైసలు పంపారు. అమెరికాలో జై తెలంగాణ అన్నారు, ఆస్ట్రేలియాలో జై తెలంగాణ అన్నారు, దుబాయ్లో జై తెలంగాణ అన్నారు. నీకు ఎప్పుడంటే అప్పుడు సహకరించారు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకపోవడం వలన ఇవాళ మళ్ళీ దుబాయ్ పోతున్నారు, మస్కట్లు పోతున్నారు, ఇవాళ లండన్లు పోయి, అమెరికాలు పోయి ఇలా బతికే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ అప్పుడు అనుకున్న తెలంగాణ ఉద్యోగపడు, ఇలా ఆంధ్రోళ్ళందరూ పెద్ద పెద్ద నౌకర్లు ఆఫీసర్లు అవుతున్నారు, తెలంగాణలో కూడా గుమాస్తా నౌకలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మన ఉద్యోగాలు మనకు రావాలి, మన తెలంగాణ వాళ్ళందరూ నౌకలు రావాలి, ఆఫీసర్లు కావాలని చెప్పి ఆ రోజు ఇవాళ తెలంగాణ ఉద్యమ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూడండి, ఇవాళ ఉద్యోగాలు ఇక్కడ ఉద్యోగాలు రాస్తలేవు, ఇలా ఆఫీసర్లందరూ కూడా పక్క రాష్ట్ర పోటీ చేస్తున్నాడు, మహారాష్ట్రలో తీసుకొచ్చి ఆఫీసర్లు చేస్తున్నాడు. మీరు చూడండి క్యాబినెట్ కంటే ఎక్కువ, క్యాబినెట్ కంటే ఎక్కువ ఇలా ముఖ్యమంత్రికి సలహాదారులే ఎక్కువైపోయారు. ఇవాళ మహారాష్ట్ర నుంచి కోర్టు మొట్టికలేసి ఆంధ్ర పంపిస్తే వాళ్ళ చీఫ్ సెక్రటరీ వదకచ్చి 15 లక్షల రూపాయల జీతం ఇచ్చి ఆయన అడ్వైజర్ పెట్టుకున్నాడు. ఇవాళ అనేక మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆఫీసర్లను, పదవి విరమణ పొందిన ఆఫీసర్లు తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రి సలహాదారులుగా పెట్టుకున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. క్యాబినెట్ కంటే కూడా ముఖ్యమంత్రి, వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు అందరూ డమ్మీలే, ఒక్క మంత్రికి అధికారం లేదు, కనీసం సంతకం పెట్టి ఇచ్చేటి పవర్స్లో ఏ మంత్రి కూడా అధికారాలు ఎవరికి ఉన్నాయంటే ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీస్లో ముఖ్యమంత్రి మోచేతులు నిలలాగే పదవి విరమ పొందినటువంటి వాళ్ళ అధికారులకు మాత్రమే అధికారాలు ఉన్నాయి తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు ఎక్కడ అధికారాలు లేవు. ఇవాళ వాళ్ళ కనీసం ఉద్యోగాలు లేవు, నియామకాలు కనీసం ఏ వర్గం కూడా తెలంగాణ రాష్ట్రంలో తృప్తిగా లేదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా రైతులు ఇవాళ చూసిన ఇవాళ పేపర్లు వచ్చింది, ఇవాళ 22 లక్షల మంది కౌలు రైతులు తెలంగాణ రాష్ట్రంలో, అంటే ప్రతి 3 రైతుల్లో ఒక రైతు కౌలు రైతులు. ఇవాళ కౌలు రైతులకు రైతు బంధు వస్తలేడు, రైతు బీమా ఏం రాదు. వాళ్ళకు వచ్చేది ఏంటంటే కేవలం నరేంద్ర మోడీ ఇచ్చే సబ్సిడీ తప్ప ఇలా కౌలు రైతులకు ఒక్క పైస కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తలేదు. 22 లక్షల మంది ప్రభుత్వ లెక్కల ప్రకారం 22 లక్షల మంది రైతులు ఇలా కౌలు రైతులు నష్టపోతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తలేడు, ఎక్కడ ఫస్ట్ నాడు జీతాలు ఇస్తలేడు, ప్రమోషన్లు ఇస్తలేడు. ఇలా విఆర్ఓ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసిండు. ఎన్నికలు వస్తున్నాయంటేనే పర్మినెంట్ చేస్తా అంటాడు, ఎన్నికలు వస్తున్నాయంటే నోటిఫికేషన్లు ఇస్తా అంటాడు, ఎన్నికలు వస్తున్నాయంటేనే ఇలా జీతాలు ఫస్ట్ నాడు జీతాలు ఇస్తా అంటాడు తప్ప కనీసం వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి హయాంలోనే, చిన్న చిన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకున్నారు ఈ ముఖ్యమంత్రి హయాంలోనే, ఉద్యోగాల రక 317 జీవోతోని ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి హయాంలోనే, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి హయాంలోనే, పోడు భూముల సమస్యల మీద ఆత్మహత్య చేసుకున్నారు ముఖ్యమంత్రి హయాంలోనే. ఏ వర్గం ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇవాళ సంతోషంగా లేరన్న విషయాన్ని
తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఏ సర్వే చూడకుండా ప్రభుత్వ వ్యతిరేకతనే ఇవాళ చెప్తున్నారు జమిలీ ఎన్నికలు అని చెప్పని. జమిలీ ఎన్నికలు ఇలా కేసీఆర్ అల్లుడు మాట్లాడినాడు హుస్నాబాద్లో, కేసీఆర్ కొడుకు మాట్లాడుతున్నాడు. జమిలీ ఎన్నికలు అంటే భయపడుతున్నాడు కేసీఆర్ కొడుకు, భయపడుతున్నాడు కేసీఆర్, భయపడుతున్నాడు కేసీఆర్ అల్లుడు, భయపడుతున్నాడు. ఇలా వాళ్ళ ముఖాలు చెల్తలేవు. జమిలీ ఎన్నికలంటే ఇలా ప్రభుత్వం స్పష్టంగా చెప్పనేపలేదు. గుమ్మడికాయల దొంగ అంటే భుజా తరుపునట్టు జమిలీ ఎన్నికలను పేపర్ వాళ్ళు రాశారు, టీవీ వాళ్ళు పెట్టారు. దాని ప్రభుత్వ స్పష్టత ఇస్తారు, ఇచ్చేదానికి ఓపుకుండాలి. ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రి మోడీ గారి గ్లామర్ ముందు, మోడీ గారి చరిష్మా ముందు ఇలా ముఖ్యమంత్రి ముఖం కానీ ముఖ్యమంత్రి కుటుంబం ముఖం జల్లారని చెప్పి వాళ్ళని ఎవరు వడ్డించుకోవడం చెప్పి జమిలీ ఎన్నికలంటే గజగజ పడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం. జమిలీ ఎన్నికల పేరుతోనే బీజేపీ హిందూ ముస్లిం కొట్టాడ పెడుతుందట. జమిలీ ఎన్నికలకు హిందూ ముస్లిం సంబంధం ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా 17 సెప్టెంబర్ జడిపాయ మొగుడ అంటే 17 సెప్టెంబర్ ఎన్నికలు రాకముందో 17 సెప్టెంబర్ జరిపాలి, అధికారంగా విమోచన దినోత్సవం జరుపుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. ఎన్నికల తర్వాత అధికారులకు వచ్చాడు, ఇప్పుడు 17 సెప్టెంబర్ జరిపా అంటున్నాడు. మళ్ళా నిన్నగాక మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు జాతీయ సమైక్యత దినోత్సవం అట. ఎవరికి జాతీయ సమైక్య దినోత్సవం? ఇలా ఓవైసీ చెప్పిండని చెప్పి ఇవాళ జాతీయ సమైక్యత దినోత్సవం చెప్తున్నాడు. దేనికి సమైక్యత? ఇవాళ ముఖ్యమంత్రి ఇలా ఎంఏ పాటికున్న స్నేహానికి ఇలా గుర్తుగా ఈ జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటారు తప్ప దీన్ని ఎవడు పడుచుకోడు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పబ్లిక్ గార్డెన్ లో వేసే వాళ్ళు పోయి దారుసలో వేసుకో జాతీయ సమైక్య దినోత్సవం. ఎంఏపాటి తెలంగాణ విమోచన దినోత్సవం రోజు ఇదే పాత బస్సులో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేసింది. ఎంఏ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు డిమాండ్ చేసింది ఎంఏ పార్టీని బహిష్కరించాలి, ఎంఏ పార్టీని రద్దు చేయాలి. 17 సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చే రోజు, 17 సెప్టెంబర్ ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు ఏ పాటిస్తే కూడా అధికారికంగా జరపాలని చెప్పి అనేక సంవత్సరాలుగా 17 సెప్టెంబర్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తే కాళ్ళు చేతులు తలవలిగిన సందర్భాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంఏ పార్టీ 17 సెప్టెంబర్ వ్యతిరేకించాలా, నిజాం పాలనను పొగొడుతూ రజాకర్లను మూడుతూ ఇలా ఎంఏ పార్టీ వివరిస్తున్న తీరును తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. పాత బస్తీలో నల్లా జెండాలతోని నిరసన చేసిన సందర్భాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఈరోజు ఇలా ఎంఏ పార్టీ శాంతి ప్రదర్శన చేస్తుందట. ఇలా ఎంఏ పార్టీ రజాకర్ల పాలన తెలంగాణ సమాజం మర్చిపోలే, నిజాం నిరంకుశ పాలన తెలంగాణ సమాజాన్ని మర్చిపోలే. ఇవాళ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన చేసినటువంటి సమాజం తెలంగాణ సమాజం. అనేక మంది యువకులు బలిదానమైపోయారు, 1400 మంది బలిదానమైతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మాకు ఉద్యోగాలు వస్తాయనం. ఇవాళ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు ప్రారంభించినటువంటి యుద్ధం ఈరోజు మొన్న మలిదశ ఉద్యమం చేసినాం. ఆ ఉద్యమం చేసాకనే మా యువకులు బలిదానమైతేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ యువకులు కూడా ఇలా తెలంగాణ బలిదానం గారు యువ రాష్ట్రం వస్తే కనీసం యువకులకు న్యాయం చేయలేని దుర్మార్గపు దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నాయంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇలా ఎక్కడ ముఖ్యమంత్రి సిద్ధంగా లేడు, ముఖ్యమంత్రి ఉద్యోగ నోటిఫికేషన్ సిద్ధం లేడు. ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇలా పదవీ విరమణ పొందిన వాళ్లకు జీతాలు ఇవ్వలేకుండా ఆ పదవీ విరమణ పొందిన పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితిలో, ఆ గ్రాంట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ వాళ్ళ పదవీ విరమణ వయసును పెంచిన సందర్భాన్ని తెలంగాణ యువత గుర్తుంచుకోవాలి. ఉద్యోగ నియామకాలు ఇస్తే జీతాల్లో వాళ్ళ పెన్షన్ పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. పదవీ విరమణ పొందిన సందర్భంలో ఇచ్చే పైసలు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర లేవు. ఎందుకంటే 5 లక్షల కోట్ల అప్పు చేసిండు. మళ్ళీ ఇవ్వాలంటే మళ్ళీ అప్పులు ఇవ్వాలి. భూములు అమ్ముకొని భూములు అమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని సాధే పరిస్థితి వచ్చింది. కాబట్టి పదవీ విరమణ వయస్సు పెంచుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ ఇది నిరుద్యోగ యువతకు ఒక పెద్ద గుదిపండగ మారిన విషయాన్ని కోసం నిరుద్యోగ యువత గుర్తుంచుకోవాలి. నిరుద్యోగ మార్చి చేసినాం, నిరుద్యోగ మార్చి చేస్తే వేలాది మంది యువత నిరుద్యోగ మార్చిలో పాల్గొన్నారు, వాళ్ళ సంఘీభావాన్ని ప్రకటించారు. అందుకే తెలంగాణ యువత జాగ్రత్తగా ఉండాలి. మళ్ళా మాయ మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి, దొంగ నోటిఫికేషన్లు ఇచ్చి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా అధికారులకు వచ్చే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ యువత గుర్తుంచుకోవాలి, తెలంగాణ యువత తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కొలువులు రావాలంటే కమలం రావాల్సిందే, కమలం వచ్చి తీరాల్సిందే. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట తప్పకుండా, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటకు తప్పకుండా సంవత్సరం లోపల 10 లక్షల మందికి కేంద్ర సర్కార్ నౌకరీ ఇస్తారని చెప్పి గరీబ్ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని నిష్పక్షపాతంగా అవినీతికి తావు లేకుండా, ఎక్కడ పైరవులు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా రోజ్గార్ మేళా పేరుతోని లక్షలాది మందికి
केंद्र प्रभुत् नौकर विषयानी इवाणा युवत गुर्तुले अनेक सदर्भा मेमे पागोना किशन रेड्डी गार पागर डाक्टर लक्ष्मण गार पागनी मेमे नियामक पत्र राष्ट्र मुख्यमंत्री चतुरी नियामक पत्र दाखिल विषयान युवत गुर्तुले नियामक पत्रे की नौकरी కనీసం నోటిఫికేషన్లు ఇచ్చి ఇవాళ కోర్టుకు ఆయన కుటుంబమే కోర్టుకు అంటారు దొంగ నోటిఫికేషన్లు ఇచ్చి ఇవాళ ఒక్క నోటిఫికేషన్ సక్సెస్ కాలేదు ఇంతవరకు ఒక్క పరీక్ష నిర్వహించే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేరు పరీక్షలు నిర్వహించలేని నోటిఫికేషన్లు ఇయ్యలేని జీతాలు ఇయ్యలేని రైతులను ఆదుకోలేని యువతను ఆదుకోలేని మహిళలను ఆదుకోలేని పేదలను ఆదుకోలేని ప్రభుత్వం ఎందుకు ఈ అధికారంలో ఉండాలి మళ్ళా తిరిగి అధికారంలోకి ఎట్లా రావాలో ఎట్లా వస్తాడో తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గ ప్రజల సమస్యలు ఎదురైనా కూడా ఇలా కార్మికులు గాని రైతులు గాని యువత గాని పేద ప్రజల సమస్యలు గాని ఉద్యోగస్తులు గాని ఎవరికి అన్ని కుల వృత్తుల సమస్యలు గాని ఏ సమస్య వచ్చినా కూడా స్పందించి అగ్రెసివ్ గా ముందుకు పోయి ఈ బీఆర్ఎస్ పార్టీ మీద ఈ ముఖ్యమంత్రి కుటుంబం మీద యుద్ధం చేసి జైలుకు వెళ్ళినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఇలా మళ్ళా నిరుద్యోగ యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రెండు పార్టీల్లో ఒకటే ఈ రెండు పార్టీలు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు ఎన్నికలస్తే పూర్తి స్థాయిలో మెజార్టీ మాకు రాదు 20 సీట్ల కంటే ఎక్కువ మాకు రావు అని చెప్పి ముఖ్యమంత్రికి తెలుసు వాళ్ళకి రావు అని తెలిసి కాంగ్రెస్ పార్టీ కేవలం 10కి మంచి సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే మళ్ళా మా పార్టీకే వస్తుంది చెప్పి కేసీఆర్ సంతోషంగా ఉన్నాడు కాబట్టి రెండు పార్టీలు కలిసి మళ్ళా అధికారంలోకి వస్తే మీకు నోటిఫికేషన్ రావు మీకు ఉద్యోగాలు రావు మీకు ఉద్యోగస్తులకు జీతాలు రావు కౌలు రైతులకు న్యాయం జరగదు ఎవరికి న్యాయం జరగదు మళ్ళా పాత చింతకాయ పచ్చళ్ళకైతే విషయాన్ని వాళ్ళ యువత గుర్తుంచుకోవాలి ఇవాళ మీకు న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో యువతకు న్యాయం జరగాలంటే మీకు ఉద్యోగాలు రావాలంటే ఒక్కసారి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి బేరీజు వేసుకొని చూడండి నరేంద్ర మోడీ గారు రోజుగార్ మేళా పేరుతో ఉద్యోగాలు ఇస్తున్న విషయం వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించండి ఇన్ని లక్షల మందికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్నది అటువంటి మోడీ రాజ్యం అటువంటి రామరాజ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తేనే ఇలా న్యాయంగా నిబద్ధతతో నిజాయితీతో కరెక్ట్ గా నోటిఫికేషన్లు వస్తాయి దళారీ వ్యవస్థ లేకుండా ఈ దాలుచి లేకుండా మీకు ఉద్యోగాలు వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇలా ఉద్యోగాల కోసం యువత ఆందోళన చేస్తుంటే ఇలా పేదోళ్ళు చదువుకోవద్దని చెప్పి అసలు చదువులే ఉండొద్దని చెప్పి కనీసం ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నది వల్ల పేదలకు చదువులు భారమైన వల్ల చదువుకోలేని పరిస్థితి అందుకే ముఖ్యమంత్రి మొదటనే పేదలను నాశనం చేయాలని చెప్పి ఇలా పేదోళ్ళు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా సర్వనాశనం చేస్తున్నాడు ఉపాధ్యాయులకు నోటిఫికేషన్లు ఇస్తున్నాడు ఉపాధ్యాయులు ఖాళీ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాల కనీసం సౌకర్యాలు ప్రైవేట్ పాఠశాలలు చదువుకుందామంటే కనీసం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాడు ఎక్కడ కూడా ఆదుకోలేని పరిస్థితిలో ఈ తెలంగాణ సమాజం వచ్చిందంటే రాబోయే రోజుల్లో ఎటువంటి ఇక దారుణమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయో ఒక్కసారి చూడండి భారతీయ జనతా పార్టీ వైపై ఇప్పటికీ ప్రజలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జమిలీ ఎన్నికలు వచ్చినా సింగిల్ గా సెపరేట్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వికసించేది కేవలం కమలమే గొల్లకొండ కిల మీద ఎగిరది కేవలం కాషాయపు జెండానే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఈ రజాకార్ల రాజ్యం పోతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కేవలం రామరాజ్యం మోడీ రాజ్యం కమలం రాజ్యం అన్న బీజేపీ రాజ్యం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అందుకే యువతకు మళ్ళీ అప్పీల్ చేస్తున్నా మన కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సమయం ఇవ్వండి మీరు సమయం ఇచ్చి ఫైట్ చేస్తే ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మనం నమ్మి విశ్వాసంతో ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే 1400 బలిదానం వల్ల సాధించుకుంటే ఒక మూర్ఖుడి చేతిలో ఒక కుటుంబం చేతిలో తెలంగాణ రాష్ట్రం సర్వనాశమైందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఒక్కసారి కసితో ఒక్కసారి పట పట పనులు కోర్చేలా
మళ్ళా ఉద్యమానికి ముందుకు రండి. భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమంలో మీరందరూ భాగస్వామ్యం కండి. నారాజైతే నిరాశ పడితే చివరకు నష్టపోయేది మనమే అన్న విషయాన్ని తెలంగాణ యువత గుర్తుంచుకోవాలి. నారాజు కావద్దన్న యువత, నిరాశ పడద్దన్న యువత, మీరు ఇళ్ళ కూర్చుంటే మళ్ళా ఈ కుటుంబ రాజ్యం వస్తుంది. రాజ్యం వస్తుంది, మళ్ళా మీకు మోసం జరుగుతుంది. మిమ్మల్ని మీ బతుకులు సర్వనాశనం చేయడానికి మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యానికి వస్తే చాలా ఇబ్బంది వస్తుందని అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ రాదన్నా తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ వాళ్ళు పోయేది కాంగ్రెస్ పార్టీలు గెలిస్తే మళ్ళా పోయేది బీఆర్ఎస్ పార్టీకే అన్నా. ముఖ్యమంత్రి ఆగడాలకు హద్దు ఉండదు, ఇవాళ ముఖ్యమంత్రి ఆగడాలకు హద్దు ఉండదు, ముఖ్యమంత్రి మోసాలకు అంత ఉండదు. తల్లికి తిరిగి మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ యువత ఆలోచించుకోవాలి, తెలంగాణ యువత అర్థం చేసుకోవాలి. ఇళ్లలో కూర్చుంటే పని కాదన్న. తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కసారి నెమరు వేసుకోండి. శ్రీకాంతాచార్య త్యాగాన్ని ఒక్కసారి నెమరు వేసుకోండి. ఉద్యోగం కోసం బలిదానమైన శ్రీకాంతాచార్యని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఉద్యోగం కోసం ఉరికొచ్చే ట్రైన్కి ఎదురుగా జై తెలంగాణ చచ్చిపోయిన సుమన్ను ఒక్కసారి గుర్తుంచుకోండి అన్న. ఈశాంత్ రెడ్డిని ఒక్కసారి తలుచుకోండి అన్న. వీళ్ళందరూ ఉద్యోగాల కోసం చచ్చిపోయారన్న, మన కోసం చచ్చిపోయారన్న. వీళ్ళందరూ వాళ్ళు త్యాగం చేస్తే కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మళ్ళా ముఖ్యమంత్రి చేతిలో ఇంకా శ్రీకాంతాచారి, సుమన్ లాంటి, పోలీస్ కిష్టయ్య లాంటి, ఈశాంత్ రెడ్డి లాంటి అనేక మంది యువకులు బలిదానమైన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో చేసినటువంటి ఈ మహోద్యమానికి తెలంగాణ యువత సంఘీభావం పలకాలి. తెలంగాణ యువత కమల జెండా పట్టుకోరి, కాసేప జెండా పెట్టుకోరి. జై తెలంగాణ, జై శ్రీరామాన్ని గర్జించే భారతీయ జనతా పార్టీకి మీరు అండగా ఉండండి. ఎట్లా ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో మేము చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పార్టీని రానియాం. భారతీయ జనతా పార్టీ తప్ప ఈ కుటుంబ పార్టీని, ఈ నయా రజాకారుల పార్టీని మోసపూరితమైన వాగ్దానం ఇచ్చి తెలంగాణ ప్రజల బతుకులను బర్బాద్ చేసినటువంటి, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ కేసీఆర్ రాజ్యాన్ని కూకటి వేలతో పెగిలిస్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెనకడు వేయకుండా, విశ్రమించకుండా, రెస్ట్ తీసుకోకుండా జై తెలంగాణ, జై శ్రీరామ్, జై మోడీ అని వందే మాతరం అంటూ గర్జిస్తూ గాడిస్తూ ముందుకు సాగాల్సిందిగా, ముందుకు రావాల్సిందిగా తెలంగాణ యువతకు అప్పీల్ చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతకి జై, జై శ్రీరామ్, జై తెలంగాణ.